బుడగజంగాల కాలనీ వాసులకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు సిపిఐ పార్టీ నాయకులు కడారి రాములు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షానికి వేములవాడ పట్టణంలోని బుడగజంగాల కాలనీలోని నివాసాలు నీటిలో మునిగిపోగా ఈ రోజు సిపిఐ నాయకులు కడారి రాములు పరిశీలించారు. బుడగజంగాల కాలనీ వాసులకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు బుడగజంగాల కాలనీ వాసులు ఉన్నారు. వస్తురు తాత్కాలికమే చేస్తున్నారు కానీ శాశ్వతంగా ఏం చేస్తలేరు. మాకు నిన్న కూడా ఇదంతా పరిశీలించారు, అయినా కానీ వేగంగా పనులేం చేస్తలేరు. ఏమంటే వర్షం కొడుతుంది అది ఇదని చెప్తారు తప్పించి అధికారులు వస్తలేరు, పనులు అన్నీ వేగంగా చేస్తలేరు. ఇది మాకు శాశ్వతంగా పరిష్కారం చేయాలని మేము గట్టిగా నిరాహార చేస్తున్నాం. మేము ఇలా ఈ కొనాయపల్లె రోడ్డు కట్టుగలవ పక్కపన్న ఇది చెరువు గుడికి పోయే కాలువ. ఇది ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చి మేము అడుగుతూ ఏమంటున్నారు అంటే 5-6 సంవత్సరాలుగా మాకు వానొచ్చే టైంలోనే అత్తూరు మమ్మల్ని అధికారులు ఒక స్పందన వానొచ్చినన్ని రోజులు మమ్మల్ని పట్టించుకున్న తర్వాత నిర్మాణం చేస్తామని ఇప్పటి వరకు వాగ్దానం చేస్తున్నాం అన్నది జరుగుతుంది తప్ప. కానీ వీళ్ళ పక్షాన ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ఇప్పుడు 8 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పుడు నిరుపేద కుటుంబాలకు ఇవాళ మేము ఏదైనా కూడా చేస్తామని ఎలక్షన్లో మందం వాగ్దానం చేసి వీళ్ళను ఎలక్షన్లు అయిపోయినాక తర్వాత ఈ వర్షాలు అయిపోయినాక తర్వాత కూడా వీళ్ళని ఎలాంటి అధికారి వీళ్ళకి సర్వైవ్ చేసి వీళ్ళ పక్క పన్ను ఉన్న కాల్వ నిర్మాణం అనేది చేయడం జరుగుతలేదు. వీళ్ళకి దొంగ వాగ్దానాలకే పాల్పడుతున్నారు తప్ప వీళ్ళ పక్షాన న్యాయబద్ధం ఆలోచించేది ఏమిటి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఇవాళ వర్షం పడ్డప్పుడే వీళ్ళకు నిరుపేద కుటుంబాలు ఒక 40 కుటుంబాలు ఈ ప్రభుత్వం జాగాలు ఇస్తామని చెప్పి సిగ్గుసేటుగా చెప్పడం జరుగుతున్నది. ఈ జాగాలు ఉన్నదల్లా నిర్మాణించుకున్న ఇళ్లకు వీళ్ళకి సేఫ్టీ లేకుండా అర్ధరాత్రి వండుకుంటే కాల సర్పాలు ఉన్నాయి ఈ అడవిలో ఉన్నట్టున్నది. వీళ్ళ ఇళ్లకు కనీసం వీళ్ళు కట్టుకున్న ఇళ్లకు కూడా తాగునీరు వసతి కూడా సరిగ్గా లేని పరిస్థితులలో వీళ్ళు నిరుపేద కుటుంబాలు మగ్గుతున్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం మేము, జాగాలు ఉన్న వాళ్ళకు 3 లక్షల రూపాయలు లోన్లు ఇస్తామన్న వాగ్దానం దొంగ వాగ్దానాలు పోవడే కాకుండా కూడా ఇలా పక్క పన్న వీళ్ళు అర్ధరాత్రి పండుకున్న సమయంలో పిల్లలు ఇట్లున్నట్టుంటే బాగా వానొచ్చి ఈ గుడిసెలు కొట్టుకుపోయి ప్రయాణాలు కూడా ఏమన్నా జరిగే అవకాశం ఉన్నది. ఇలా ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇంత సుత్తశుద్ధి లేదని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఒక అప్పటి మందం ఒక దున్నపోతు మీద నీళ్లు తల్లినట్టే తప్ప ఇవాళ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఏం చేస్తుందని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఈ నగరంలో ఇలా చేసేది ఏం లేదు. వాళ్ళకి ఏంటంటే మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, వాళ్ళకి ఏమైనా కూడా చేస్తామన్న వాగ్దానం ఇవాళ ఏమైపోయిందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ నీటిలో పాపం వాళ్ళ కుటుంబం చూస్తే ఒక 40 కుటుంబాల ఓట్లే పనికి వస్తున్నాయి తప్ప ఆ మనుషులకు చేసే పని కనపడతలేదా ఈ ప్రభుత్వానికి అని మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళకి వెంటనే వాళ్ళ కష్టాలు చూసినా కూడా ఇప్పటికి అధికారులు సర్వే చూసిపోయారట. అధికారులు చూసిపోవడే కాదు కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని ఒక్కడే చెప్తున్నాం మేము. ఇలా మళ్ళీ ఇప్పుడు వర్షాలు రాకముందుకు ఇలా పని పూర్తి చేయని విడలో భారతీయ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఊగున్నది ముందు 3 రోజులలో ఏమి ఇలా ఇప్పటి వరకు ఎలక్షన్ల వరకే వీళ్ళు కుటుంబాలు నిరుపేద కుటుంబాలు కనపడుతున్నాయా ఈ ప్రభుత్వానికి? ఎలక్షన్లు అయిపోయినాక నిరుపేద కుటుంబాలు కనపడతలేవా అని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అప్పటి మందం వాగ్దానం చేసి ఓట్లెక్కి గద్దెక్కి చెలామన్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చేసేది ఏంటి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ముందు రోజులలో వీళ్లకు ఇండ్లకు లోన్లు ఇవ్వాలి, ఈ కాల్మ మర్మతులు చేయని వేడలో భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఊపుండదు. తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్కు సిగ్గుసేటుగా మేము భావిస్తున్నాం. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వీళ్ళు అప్పటి వరకు ఎలక్షన్లో మందమే వీళ్ళు నిరుపేద కుటుంబాలు కనపడుతున్నాయా, ఆ తర్వాత వీళ్ళు ప్రజలు కనపడతలేరా, నిరుపేద కుటుంబాలు కనపడతలేవా ఎమ్లాడలో? కేటీఆర్ సొంత జిల్లాలో ఏం చేస్తుందని చెప్పేసి మీ కేటీఆర్ని అడుగుతున్నాం. ఇవాళ చూడుని మా అధికారులకు చెప్పిన వాళ్ళు కాదు, వాళ్ళకి ఏదన్నా అయినట్టుంటే వాళ్ళ భరోసా ఏందని చెప్పేసి మేము కేటీఆర్ గారిని అడుగుతున్నాం. ముందు రోజులలో ఒక్కడే కేటీఆర్ గారికి చెప్తున్నాం, మీ సొంత జిల్లా ఎంతవరకు డెవలప్మెంట్ చేసినామని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ముందు రోజులలో ఇలాంటి ప్రాబ్లాలు రాకుండా వాళ్ళకు దక్షిణమే మీ అధికారులకు చెప్పి వాళ్ళకు నిర్లక్ష్యం చేయకుండా ఈ కాలువ నిర్మాణించని విడలో భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఊపుకుండా అని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాం.